Back to news. Shinaniko Karakanga Vatavarana Marputo, Panta Chetikochina, Raithra Parsati, Dainyanga Marinde. Akasmataka Kurustuna Varshanto, Anadatalu Kudelautunar. Maro Renderos and Varshal, Hecharikurti, Andra Kugurchestanai, Vatavaranam Nastan Kalagistuna Samyam Lonu, Panta Konugolalo, Dopri Konasakatunani, Turpugo Davajilalo, Vari Raithalu, Avadan Chinatunar. Marini Vivral Mariputer Varaprasadan this taro. Kurusana Varshalo to Dining Congol and Nicoda Astrasanga Maray, Adevanga, Raidulu, Pantano Bridges Kun and the Koda, Astakastal partner, Prasaman Chorchekada, Rajanagraman, Sampatanagramada, Al Grozilinchi, Okabaka Varsham Partunde, I Varshala Koda, Raidulu, Manachorcho, Adra Badraga, Itam Pantan Koda, Jagarta Jeskuna, Enabuka Koda Conta, I Danium Koda, Tadispain Parise, the Pritika Chusaganka, Danium Koda Putka. Thadispoy Mudai Bodana Parisite on the Dinto in Samaninchi, Konugola Nikoda, Putka, Stevasanga, Maria Okasamite on the Chuseganka, Nal Rosalinchi, Rakanga, Varsham Vedokonda Kursin, the Dinto, Urkul Purgula, Raitro, Patama Pantan, Patan Jason, Prasaman Josenka, Daniel Rasin Koda, Idete, Ubri Jason Abrikoda, Bastala, Katin, the Kramula, Varsham Koda, Jason Parisite on the Mantabarika, Raitler, Japandi, Nal Rosalinchi, Akal Varsal, Mimala, Bandipatra, you put on the President. అదే వర్షాల వల్ల ధాన్యం శుభ్రం తడిసిపోయిందండి ఈ ప్రభుత్వం ఉన్న తర్వాత రైతుకి ఏమీ లాభం అయితే లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు 1530 రూపాయలకు ఇచ్చి చేస్తున్నారు కదా అసలు అవట్లేదండి అయ్యే మామూలుగా ఇక్కడ ఈ వర్షాల వల్ల క్యాష్ కమ్మేయడం వల్ల కటింగ్ పడి రైతుకి అనుకూలమైన ధర అయితే రావట్లేదు అంటే కొనుగోళ్లు ఎలాంటి కటింగ్ చేస్తున్నారండి బస్తాకు 100 250 అలా పడుతున్నారు I have to go to the house. సరే ఏదల విధంగా పట్టుకెళ్ళ అక్కడ తుంచుకొని రైతు భరోసా తీసుకెళ్తున్నాం అండి ఆన్లైన్లో అమ్ముకోమంటున్నారు వాళ్ళు ఏమో పలానా మిల్లు వచ్చింది అన్నారు ట్రావెల్ చేయడానికి ప్రతిదీ కూడా వెహికల్ కొని పొరమంచుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా టైం పడుతుందని ఎక్కువ ఛార్జ్ పెడుతున్నాడండి ఈ రోజు వెళ్ళింది రేపుడికో పడుతుంది దిగుతుందండి అక్కడ దిగడం వల్ల ఎక్కువ ఛార్జ్ పడుతుందండి అదేవిధంగా బస్తాలు మీకు ధాన్యం తడిసిపోయింది దీనివల్ల 6 కేజీలు కటింగ్ 3 కేజీలు కటింగ్ అంటున్నారండి కేజీలు అంటే తెలియదండి మాకు కొన్ని ఎంత కటింగ్ అంటే చేస్తే 100 200 కొని చెప్పండి అంటే చెప్తండి మీకు ఇష్టం అయితే తీసిరండి అని అంటున్నారండి అన్నదారు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దింపకపోతే మనం ఒక పక్క వర్షం కురుస్తుంటే రైతులు ఈ పంటను ఒబిడి చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ కూడా ఇప్పటికే కూడా తడిసిపోయిన పరిస్థితి అయితే ఉంది దీంతో ఇప్పుడు చెప్పండి ఇలా పంట తడిసి ధాన్యం తడిసిపోయింది కదా దీనివల్ల అలా ఎలాగ మీకు నష్టం జరుగుతుంది చెప్పండి కేజీ 2 కేజీలు 3 కేజీలు కటింగ్ అవుతుందండి కటింగ్ అయిన తర్వాత సరే భరించి ఇదే విధంగా బయటకి ఇచ్చేద్దామని అనుకుంటున్నామండి బస్తాలు తీసుకెళ్ళి క్రమంలో మళ్ళీ జడి పడుతుందండి మళ్ళీ దింపడం అండి ఆరబెట్టడం అండి మళ్ళీ తీసుకెళ్ళడం అండి చాలా ఇబ్బంది పడుతుందండి దాన్ని తీసుకెళ్ళడానికి ఈ క్రమంలో ఆన్లైన్ సిస్టమ్ పెట్టినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుందండి డైరెక్ట్గా మెల్లర తోలేసుకోండి అంటున్నారండి వాళ్ళు తర్వాత ఇలా ఇబ్బంది పడుతుంది అంటేనే వెళ్ళిన తర్వాత మెల్లరేమో మనకు ధాన్యం చక్కగా ఉండాలంటున్నారు ఉండాలంటే ఇలా వర్షం పడుతుంది ఇంకెక్కడ అమ్ముకుంటూ ఉండి ఇంకా ఇది చూడొచ్చు ఇక్కడ రైతులు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే కనుక ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే అన్ని చోట్ల కూడా ధాన్యం చేతికి వచ్చిన క్రమంలో అకాల వర్షాలు ముఖ్యంగా చూస్తే కనుక 4 రోజుల నుంచి కూడా ఎప్పుడు వర్షం కురుస్తుందో ఎప్పుడు ఆగుతుందో అని కూడా తెలియని పరిస్థితి నేపథ్యంలో రైతులు ఒక పక్క వానలో వర్షంలో తడుచుకుంటూ తమ పంటను కూడా భద్రం చేసుకుంటున్నారు అయితే ఇది కొనుగోళ్లు మాత్రం అనుకున్నంతగా ప్రభుత్వం కానీ అధికారులు చెప్తున్న ప్రకారం లేవని కూడా చెప్పి కూడా రైతులు కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూస్తే కనుక ఈ తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్తుంటే అక్కడ కటింగ్ పెడతారని చెప్పి కూడా చెప్తున్నారు దీంతో పూర్తి మద్దతు ధర అంటే 75 కేజీల బస్తాకి 1530 రూపాయలు పూర్తి మద్దతు ధర రైతులు రావాల్సి ఉంది అయితే పూర్తిగా కటింగ్ పెడితే కూడా తమ నష్టపోతామని చెప్పి కూడా చెప్తున్నారు ఇప్పటికే చూస్తే కనుక ధాన్యం కొనుగోళ్ళని ఇంకా ఆన్లైన్లో కొనసాగుతున్నాయి ఆఫ్లైన్లో జరుగుతున్నాయని చెప్పి అధికారులు ప్రకటించినప్పటికీ కూడా ఆ రకంగా లేవు మొత్తమే చూస్తే కనుక గోదావరి జిల్లాలో ఏదైతే ఎంతో కష్టపడి పండించిన పంట ఇప్పుడు ఈ మే నెలలో అకాల వర్షాలకు రైతులను పూర్తిగా నష్టపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి మిగిలిన పంటను కూడా కొనుగోలు చేస్తామని గట్టెక్కించాలని అయితే ఇలాంటి కష్టం ఈ గతంలో ఎప్పుడు కూడా తమ పడలేదని చెప్పి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి ఇక్కడ ఉంది కెమెరామెన్ రవితో వరప్రసాద్